అభిరుచి మీ అభిరుచి నమస్తే ఎంటిఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు నోరూరించే వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న ఎంటిఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది అవేంటో చూద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు మరి ఈ సెగ్మెంట్ లో రకరకాల వంటల్ని కోరుకుంటూ మనకి ప్రేక్షకులు ఈమెయిల్ చేస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం హాయ్ రాజు గారు హలో అండి సో ఈ రోజు ఏం వెరైటీ కోరుకుంటున్నారో చూద్దాం మన ప్రేక్షకులు ఓకే ఓకే సో ప్రియాంక గారు ఈమెయిల్ చేశారు శనగల పులిహోర తయారు చేసి చూపించమని అడుగుతున్నారు శనగల పులిహోర ఇప్పుడు పచ్చి శనగలు వస్తాయి కాబట్టి కాయలు కాయలు సో వాటితో చేద్దాం అండి పులిహోర ఓకే ఓకే అదే శనగలు అంటే మామూలుగా మనము పల్లీలు ఎలా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసి చేసేసుకోవచ్చు కదా అంటే కొద్దిమంది నల్ల శనగలు కూడా ఉడికించి యాడ్ చేసుకుంటారు అలా కాకుండా ఇప్పుడు మనకు సీజన్ లో దొరుకుతున్నాయి కాబట్టి పచ్చి శనగలు బాగుంటుంది కదా టేస్ట్ కూడా పచ్చి శనగలకు మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వెరైటీగా ఉంటుంది అవునండి ఓకే ఓకే మరి శనగలు పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం శనగల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన పచ్చి శనగలు ఒక కప్పు బియ్యం ఒక కప్పు పోపు దినుసులు ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు మూడు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కరివేపాకు రెండు రెమ్మలు ఇంగువ చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు తగినంత ఆవపొడి ఒక టేబుల్ స్పూన్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఓకే స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే అండి సో ఇక్కడ మామూలుగా అంటే మనం పులిహోరకు మనకు ముందుగా ఎలా అయితే అన్నం సిద్ధం చేసుకుంటామో దీన్ని కూడా ఇది రెడీ చేసి పెట్టేసుకోవాలి ఓకే పులిహోర అంటేనే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది జస్ట్ పోపు పెట్టేసుకుంటే ఆ పులుపు అంటే చింతపండు వేసుకునేప్పుడు చింతపండు కొంచెం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది అదే నిమ్మకాయ అయితే చేసుకున్నాం అనుకోండి అది కూడా ఈజీగా ఉంటుంది కాకపోతే చింతపండు పులిహోర మనకి మంచి టేస్ట్ ఉంటుంది అవునండి కొద్దిగా నూనె వేసుకుని ఓకే పులిహోరలో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎంత ఎక్కువ ఉంటే బాగుంటుంది అండ్ చింతపండు గుజ్జు కూడా వేస్తాం కాబట్టి చక్కగా అందులో ఉడికి వీటికి కూడా మంచి టేస్ట్ వస్తుంది అలాగే పోపు దినుసులు ఓకే సో ఇవి కూడా పులిహోరలో ఎక్కువ అవును సో ఇవి కూడా మంచి దోరగా వేగితే ఓకే అండి కరివేపాకు సో అలాగే పచ్చిమిరపకాయలు ఓకే కొంచెం ఎక్కువగా వేసుకున్నా మామూలుగా అంటే తర్వాత చింతపండు వస్తుంది కాబట్టి సరిపోతుంది సరిపోతుంది అండ్ మనకి ఎలాగో రైస్ అంతా కారం ఇదే కాబట్టి కొంచెం చూసి వేసుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయలకు ఉన్న కారాన్ని బట్టి మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో దీంట్లో కొద్దిగా ఇంగువ అండి ఓకే సో పోపు రెడీ అయిన తర్వాత పచ్చి శనగలు ఉడికించి పెట్టేసుకున్నాం అండి ఓకే సో శనగలు కాయలు మనకు ఆ సీజన్ లో దొరికినప్పుడు చక్కగా ఒక వెరైటీగా ఇలా చేసుకోవచ్చు అవునండి ఎందుకంటే చాలా సింపుల్ గానే అయిపోతుంది ఎప్పుడు రొటీన్ గా పల్లీలు అంటే మనకి చాలా కామన్ కదా కాబట్టి శనగలు బాగుంటాయి సో దీంతో పాటుగా కొద్దిగా పసుపు అలాగే అంటే రైస్ కు సరిపడా ఉప్పు ఓకే ఒకసారి ఇది బాగా కలిపేసుకుని
సో శనగలు ఉడికించేసి వేసుకుంటాం కాబట్టి కొంచెం ఇక్కడ ఇలా ఫ్రై అవుతాయి కాబట్టి వాటికి కూడా మంచి టేస్ట్ వస్తుంది టేస్ట్ వచ్చేస్తుంది అంటే మనం నూనెలో ముందుగా అంటే పోపు తో బాటగా ఏవేవైతే వేయిస్తామో వాటి తాలూకు ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ నూనె పట్టేసి ఆ తర్వాత మనం యాడ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చేస్తున్నాం సో ఈ శనగలు మామూలుగా కాల్చుకొని తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి కదా అవునండి చింతపండు గుజ్జు ఓకే అంటే రైస్ క్వాంటిటీ బట్టి చింతపండు సో ఇది కొంచెం మనకు మగ్గాలండి ఓకే మూత పెడదామా అక్కర్లేదు రాజు అక్కర్లేదు ఓకే సో అయితే మీ చక్కది అలా కలుపుతుండండి మేము ఒక చిట్కా చూస్తాము ఓకే అండి ఓకే అండి ఇప్పుడు మీ కోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీ కోసం ఒక మంచి బ్యూటీ టిప్ ముఖం పైన మొటిమల్లు లేదా వాటి తాలూకు మచ్చలు ఉన్నట్లయితే ఆముదంలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే ఆ మచ్చలు ఈజీగా తగ్గిపోతాయి చిట్కా చూసారు కదండి ఓకేనా రాజ్ గారు ఓకే అండి ఓకే అది అంటే చింతపండు మనం బాగా మగ్గితే ఆ కమ్మటి వాసన వస్తుంది అండ్ అవును చాలా మంది అంటే ఈ చింతపండు గుజ్జుని మామూలుగా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం కూడా శనగలు వేసాం కాబట్టి అలాగూ ఆ చింతపండు గుజ్జు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుంటే చపాతీల్లోకి ఇలాంటి వాటిల్లో కూడా పెట్టుకుని తిన్నా బాగుంటుంది కదా డైరెక్ట్ ఇది తీసేసుకొని అలా కూడా తీసేసుకోవచ్చు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఓకే అలాగే కొద్దిగా ఆవా పొడి ఓ సో ఇది వాళ్ళ చాయిస్ ఆవా పొడి అవును ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు చాలా మంది వేసుకోరు కదా అవునండి కాబట్టి కొంచెం శనగలు మనం ఇక్కడ వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలంటే యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది పులిహోరలో మనకి రెగ్యులర్ టేస్ట్ వేరుశనగ గుళ్ళు అంటే అది ఒక అలవాట అయిపోయిన టేస్ట్ లాగా ఉంటుంది మనకి సో ఇలా శనగలు తగులుతుంటే కొంచెం వెరైటీ ఫీల్ వస్తుంది కదా ఓకే ఓకే సో రెడీ అయిపోయిందండి శనగల పులిహోర రెడీ అయిపోయింది ఓకే మరి వేడివేడిగా శనగల పులిహోర రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు ఈ శనగల పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం శనగల పులిహోర తయారు చేసే విధానం ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు తరిగిన పచ్చిమిరపకాయలు ఇంగువ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన పచ్చి శనగలు పసుపు ఉప్పు వేసి వేగాక చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి ఇందులో అన్నం ఆవు పొడి వేసి బాగా కలుపుకోవాలి అంతే శనగల పులిహోర రెడీ శనగల పులిహోర తయారీ విధానం చూసారు కదా ఓకే టేస్ట్ చూద్దాం రాజు గారు శనగలు కూడా కొంచెం అంటే డిఫరెంట్ ఫ్లేవర్ లో తగులుతూ ఉన్నాయి చింతపండు గుజ్జులో అవి ఉడకటం మూలాన బాగుంది అంటే మన మామూలు శనగలకి పచ్చి శనగలకి కూడా తేడా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి సీజన్ లో దొరికినప్పుడు మాత్రం ఇలా చేసుకోవచ్చు రెగ్యులర్ గా ఒకటే రకంగా పులిహోర తిన్నా కొంచెం మనకి అంటే పులిహోరలో చేంజెస్ ఏమి అనిపించవు కదా సో ఇలా కొంచెం వేసుకుంటే ఆ పచ్చి శనగల టేస్ట్ తగులుతూ డిఫరెంట్ ఫ్లేవర్ లో పులిహోరని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట బాగుంది రాజు గారు ఓకే మరి చూసారు కదండి శనగలతో ఇలా పచ్చి శనగలు దొరికినప్పుడు ట్రై చేయండి పులిహోర ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా బాగా సన్నగా ఉన్న ఆడవాళ్లు ఆర్గండీ మెటీరియల్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేసుకున్నట్లయితే కొద్దిగా లావుగా కనిపిస్తారు
पिंडी वंटल्लो शनगल पुलिहोर तयारी विधान चूसर कदा मरी मीरु कूडा इलागे एदैना वैरायटी वंट नेर्चुकोवाली अनुकुंटुन्नारा अयिते वेंटने माकु ईमेल चेयंडी మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి గుడ్ ఫుడ్ లో ఈ వింటర్ సీజన్ కి తగ్గట్టుగా టేస్టీ అండ్ హెల్దీ సూప్స్ చూస్తున్నా కదండి. మరి ఈ రోజు కూడా ఒక టేస్టీ అండ్ హెల్దీ సూప్ మీకోసం రెడీగా ఉంది. అదేంటంటే బేబీ కార్న్ టొమాటో సూప్. మరి ఈ సూప్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే రాజు గారు, గుడ్ ఫుడ్ లో బేబీ కార్న్ టొమాటో సూప్. అవునండి, టొమాటో సూప్ చాలా మందికి ఇష్టమైన సూప్ అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అవునండి. సో బేబీ కార్న్ కాంబినేషన్ లో మనకి టేస్టీగా ఉంటుందా? టేస్టీగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కొంచెం బేబీ కార్న్ ఫ్లేవర్ తెలుస్తూ అలా మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా బేబీ కార్న్ తగులుతూ కూడా ఉంటుంది ఇంట్లో. ఓ, సో టొమాటో సూప్ అనగానే చాలా మంది దాంట్లో ఇంకేమి యాడ్ చేయకుండా ఉట్టి టొమాటో సూప్ ఒకటే తీసుకుంటూ ఉంటారు కదా? సో బేబీ కార్న్ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే, మరి బేబీ కార్న్ టొమాటో సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీ కార్న్ టొమాటో సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ ఒక కప్పు, టొమాటో ప్యూరీ ఒక కప్పు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు ఒకటి, లవంగాలు నాలుగు, ఉప్పు తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, వెన్న ఒక టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ బేబీ కార్న్ ముక్కలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా వెన్న వేసుకొని. ఓకే, సో ముందుగా సన్నగా తరిగిన అల్లం, అల్లం తర్వాత తరిగిన వెల్లుల్లి, ఓకే అలాగే లవంగాలండి. ఓకే, మనము ఈ వెన్న బదులు ఆలివ్ ఆయిల్ లాంటిది కూడా వాడుకోవచ్చు రాజు గారు, అప్పుడప్పుడు కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్ కి వాడుకోవచ్చు. కాబట్టి మనం ఎంచుకునే సూప్ ని బట్టి వేసుకుంటే బెటర్. వేసుకుంటే అంటే కొంచెం ఘాట్ గా ఉండి కొంచెం ఫ్లేవర్స్ కొంచెం బాగా ఉంటాయి అనుకున్న వాటికి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో మిగతా వాటికి వెన్న వేసుకుంటే వెన్నతో కొంచెం మనకు కమ్మదనం అనేది. అవునవును, అదే కొంచెం దేనికైతే అది బాగుంటుంది అనుకుంటే దానికి యాడ్ చేసుకోవచ్చు కదా. కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ గా వెన్నలో మనము ఇలా చేసుకుంటున్నా కొంచెం టేస్ట్ అనేది రెగ్యులర్ గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో కొంచెం అలా ఆలివ్ ఆయిల్ వేస్తే కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు. యాక్చువల్ గా మనకి టొమాటో సూప్ లోకి ఆ బ్రెడ్ క్రమ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా, అంటే బైట్ చేసుకున్న ఇంట్లో కూడా చాలా మంది అవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనకంటే బ్రెడ్ క్రమ్స్ అవసరం లేకుండా ఈ క్రంచీగా ఇవి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అంటే పలచగా కట్ చేసాం కాబట్టి చిన్న చిన్నగా తొందరగానే వేగిపోతే అండ్ ఎలాగో మరిగేటప్పుడు దాంట్లో వాటర్ లో బాయిల్ అవుతుంది కాబట్టి బేబీ కార్న్ కూడా మనకు కొంచెం ఆ క్రంచినెస్ ఉన్నా కొద్దిగా ఆ పచ్చదనం ఉన్నా కూడా బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. దీంట్లో కానీ క్యాప్సికమ్ లో కానీ కొంచెం పచ్చిగా ఉన్నా మనకు బాగానే ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని. ఓకే, సో ఇది మనం కాస్త మరిగితే మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేయొచ్చు కదా. ఓకే, సో మేము చిట్కా చూస్తాం అయితే ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది మరుగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, వంటింట్లోని టైల్స్ పైన ఏమైనా మరకలు పడినట్లయితే టర్పెంటైన్ లో ముంచి తీసిన క్లాత్ తో ఆ మరకల్ని రుద్దేసినట్లయితే అవి ఈజీగా తొలగిపోతాయి. చిట్కా చూసారు కదండి. ఓకే నా రాజు గారు, ఇప్పుడే మరగటం స్టార్ట్ అయింది కదా. అవునండి. ఓకే, సో ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు అయితే? ఓకే అండి. వాటర్మెలనా? ఏం డిజైన్ చూపిస్తున్నారు ఈరోజు? రోజ్ ఫ్లవర్ చేస్తాను. రోజ్ రెడ్ కలర్ లో రోజ్ ఫ్లవర్ ఇచ్చేసి లీవ్స్ వచ్చి మనం అలా గ్రీన్ స్కిన్ పైన ఇచ్చేస్తాం. ఓ, సో అయితే మొత్తం పీల్ చేయకుండా అంటే మనకు ఫ్లవర్ కావాల్సినంత వాటికి మనకు పీల్ చేసుకో. పీల్ చేసుకో. ఓకే, కొంచెం ఈ వాటర్మెలన్ మనం ఆ స్కిన్ తో కార్వింగ్ ఏదైనా చేయాలి అనుకుంటే నైఫ్ షార్ప్ గా ఉండాలి, కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాలి కదా మనం. అవునండి. సో ఇది ఈ మధ్యలోది కొంచెం ఆ స్కిన్ ని రిమూవ్ చేస్తున్నానండి. ఓకే, సో అక్కడ ఫ్లవరా? ఇక్కడ ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే, టమాటో ప్యూరీ యాడ్ చేద్దాం. యాడ్ చేద్దామా? ఓకే, సో టొమాటోలు ఉడికించేసి ప్యూరీ చేసేసారా? అవునండి. ఓకే, ప్యూరీ చేసాక కూడా మనం
వడగట్టేసుకోవాలి అంటే గింజలు కూడా వస్తాయి కదా అవి రాకుండా వడగట్టేసుకోవాలి క్లియర్ గా ఉంటుంది yes ఎందుకంటే సూప్ లో మనకు కొంచెం ఆ గింజలు అవి తగులుతుంటే అంత బా అనిపిస్తది కదా yes సో దీనికి మనం సీజనింగ్ ఓకే సరిపడా ఉప్పు అలాగే మిరియాలు ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి గాటు ఈ మిరియాలు గాటు సరిపోతుందేమో yes पेटल इला विड़विड़गा कष्ट कदा राजुगार सो एंड दी स्टार्ट मध्य मध्य ओके सो मध्य स्किन मन को अंटे मध्य मध्य हार्ड तू उ హైబ్రిడ్ రోజ్ లా వస్తుంది అనుకుంటా ఇది అది ఒక పెటల్లోనికి అలా ఒక పెటల్ అలా ఉంటుంది కదా ఇలా దగ్గరికి ఆ టైప్ లో కదా yes సో చిన్న చిన్న చేంజెస్ మనం అలా చేసుకుంటూ వెళ్తే మనకు ఫ్లవర్స్ లో కూడా చాలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు అవును सो एंडिंग लो कुछ अला चिन्नगा पेटल्स चेसुकुंटे मनकु बाग कनिपिस्तुंदि कोंचेम एक्कुव प्राक्टिस चेयाली इदि रावालंटे yes सो इक्कडि नुंचि मनं पेटल लीव्स लीव्स साइड लोंचि कोंचेम पल्चगा अक्कडि नुंचि तीसेस्ते मनकु अला पैकि वच्चेस्तुंदि ओके सो दीनि किंद नुंचि इंकोटि सेकंड సూప్ ఆఫ్ చేసేయచ్చా రాజుగారు ఆ చేసేయచ్చు ఓకే సో ఇక్కడ పెటల్ కి రెండో వైపు నుంచి మనం తీసేస్తే అది ఫుల్ గా మనకు కనిపిస్తుంది ఓకే సో ఈ పక్కన ఉన్నది కూడా మనం తీసేస్తే ఓన్లీ ఆ పెటల్స్ వరకు లీవ్స్ అవి బాగా ఎలివేట్ అవుతాయి ఓకే ఓకే సో ఇక్కడ గ్రోవర్ తో కొంచెం అలా లైన్స్ ఇస్తున్నాండి तो दीन मात्रम कुछ शेप चेसुकोवालंटे ग्रूवर लांटिदि उंटेने कोद्दिगा ईजीगा उंटुंदि कदा वाव ओके अंडि वाव चाला बागुंदि राजु गारु थैंक्यू वेरी नाइस सूप कूडा रेडी अयिपोयिंदि आ बेबी कॉर्न मुक्कलन्नी कूडा चाला बागा कनिपिस्तुन्नायि अंटे चाला एक्कुव क्वांटिटीलो वेसुकुन्नां कदा अवुनु सो मन की प्रती स्पून की चक्कर तू मन की आ रे टेस्ट सो चवर पैन फ्रेश क्रीम बेबी कॉर्न टोमेटो सूप रेडी ओके वेड़वेड़गा सूप रेडी अंडी मरी टेस्ट चूसे मुंदु बेबी कॉर्न टोमेटो सूप तैयारी विधानम इंकोसारी चूद्दाम बेबी कॉर्न टोमेटो सूप तैयार चेसे विधानम ओक पैन लो वेन्न वेसी तरिगिन अल्लम तरिगिन वेल्लुल्ली लवंगालु बिर्यानी आकु वेसी वेयिंचाली दीनिलो तरिगिन बेबी कॉर्न वेसी वेगाक तगिननि नीळ्लु पोसी मरगनिवाली इंदुलो टोमेटो प्यूरी उप्पु मिरियाल पोड़ी वेसी दग्गर पड़निवाली आपै फ्रेश क्रीम तो गार्निश चेसी सर्व चेसुकुंटे बेबी कॉर्न टोमेटो सूप रेडी बेबी कॉर्न टोमेटो सूप तैयारी विधान चूसर कदा ओके टेस्ट चूदा राज गारु ओके చాలా టేస్టీగా ఉంది కదా మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా తగులుతో బేబీ కార్న్ చాలా బాగుంది అంటే నాకు యాక్చువల్ గా ప్లెయిన్ టొమాటో సూప్ నచ్చదు అంతగా కానీ ఇలా ఈ బేబీ కార్న్ పీసెస్ అవి యాడ్ చేసుకోవటం మూలన అండ్ ఆ క్రీమ్ కూడా వేశారు కదా పై నుంచి అవునండి బాగుంది అంటే అలా క్రంచీగా
ఎందుకంటే పీసెస్ కూడా ఎక్కువ ఉండటం వలన మనం తీసుకునే ప్రతి దీంట్లో కూడా మనకి అవి తగులుతూ బాగుంది రాజు గారు వెరీ టేస్టీ థాంక్యూ సో టొమాటో సూప్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా బేబీ కార్న్ తో ట్రై చేయండి చాలా బాగుంది ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా తరచూ క్యారెట్ జ్యూస్ తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం వడిలిపోకుండా చక్కటి కాంతితో ఎప్పుడూ నిగారిస్తూ ఉంటుంది మన షెఫ్ రాజు గారు చేసిన వంటలు చూసారు కదండి మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి ఓకే మరి ఊరించే వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మరి చూద్దాం ఏం వంటలు చేస్తారో ఈ రోజు హాయ్ అండి హాయ్ కితో మీ పేరు ఏంటి నా పేరు సుకన్య సుకన్య గారు ఎక్కడ నుంచి వస్తున్నారు నేను కేపిహెచ్పి కాలనీ కేపిహెచ్పి ఓకే హాయ్ అండి హాయ్ మీ పేరు ఏంటి సమత సమత మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు కేపిహెచ్పి కేపిహెచ్పి ఫ్రెండ్స్ ఆ ఇద్దరు కూడా అవునండి అచ్చం ఉంది కదా ఓకే సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి రెడీ ఫస్ట్ ఎవరు చేస్తారు సమత గారు సుకన్య గారు మీరు చేస్తారా ఏం చేస్తారు గోంగూర వెల్లుల్లి కారం ఓకే మరి గోంగూర వెల్లుల్లి కారం కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గోంగూర వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గోంగూర 5 కట్టలు వెల్లుల్లిపాయ 1 ధనియాలు 2 టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ 1 పోపు దినుసులు 1 టీస్పూన్ ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు 2 కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరపకాయలు 4 నూనె 3 టేబుల్ స్పూన్లు గోంగూర వెల్లుల్లి కారం తయారీ కొల్సిన పదార్థాలు చూసారు కదా ఓకే సుకన్య గారు స్టార్ట్ చేద్దామా ఓకే మేడం ఓకే ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి కొంచెం లైట్ గా హీట్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ బౌల్ లో తీసేసుకో ఓకే దీనిలో వేసేసుకోవచ్చు జార్ లో వేసేసుకో సరిపోతుందా ఆ సరిపోతుంది అవి దీనిలో వేసేసుకో సో మరి పంచవాసన లేకుండా కొద్దిగా వేయించుకో లైట్ గా వేయించుకోవాలి ఓకే నెక్స్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ సరిపోతుంది ఓకే ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చి చేసుకోవాలి పచ్చిమిర్చి చేసుకున్న తర్వాత ఇది కొంచెం లైట్ గా వేగిన తర్వాత గోంగూర కూడా ఫ్రై చేసుకోవాలి ఓకే సో ఇది ఎలా మనకి పచ్చడి లాగానా ఆ చట్నీ లాగా ఇప్పుడు గోంగూర వేసుకోవచ్చు ఓకే ఈ ఆయిల్ లోనే కుక్ అయిపోతుంది గోంగూర అవును ఫాస్ట్ గా మగ్గిపోతుంది మనం త్వరగా మగ్గిపోతుంది గోంగూర మనకి పుల్లగా అదే టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా అవును మేడం సో వెల్లుల్లిపాయలు వేస్తే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఆ ఫ్లేవర్ వేరు ఉంటుంది ఇది పచ్చిమిర్చి తక్కువ వేసి వెల్లుల్లి కారం కదా మేడం వెల్లుల్లి ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది కానీ పచ్చిమిర్చి తక్కువ వేస్తే మరి గోంగూరలో సరిపోద్దా ఆ వెల్లుల్లి వేస్తాం కదా ఆ ఘాటు సరిపోతుందా ఓకే 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 నా ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ అయిపోయినట్టేనా ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అన్ని కలిపేసి పేస్ట్ చేసుకోవాలా నెక్స్ట్ దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఓకే దీని తర్వాత సాల్ట్ ఓకే ఇవి మిక్సీ పెట్టుకోవాలి అక్కడ మిక్సీ అక్కడ సరిపోతుంది ఇది రెడీ అయింది కదా దీనిలో ఫస్ట్ బౌల్ లో తీసుకోవాలి ఆ బౌల్ పాలెం పెట్టాలండి పోపే ఆన్ చేయన స్టవ్ స్టవ్ ఆన్ చేయండి మీ ఇద్దరు ఏంటి పక్క పక్కన ఉంటారా లేకపోతే కొంచెం డిస్టెన్స్ ఏనా సో ఫ్రెండ్స్ అన్నమాట ఒకళ్ళ వంటలు ఒకళ్ళకి టేస్ట్ చూపించుకున్నారు ఎప్పుడైనా లేదు మేడం ఇదే పక్కన లేదా ఇప్పుడు ఇక్కడే టేస్ట్ చూడటమా కొంచెం డిస్టెన్స్ లో ఉంటారు కాబట్టి వంటలు అటు ఇటు ఇచ్చిపుచ్చుకోవడం కొంచెం కష్టం కదా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ కలిపేసాం సో ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలేనా పచ్చి ఉల్లిపాయ కలిపేసుకోవాలి ఇందులో ఆయిల్ వేస్తారా వేడెక్కింది ప్యాన్ ఆయిల్ వేస్తాము
గోంగూర మామూలుగా పచ్చిమిర్చి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి కదా కానీ మరి ఇందులో వెల్లుల్లి వేసిన తర్వాత కూడా ఇవన్నీ వేస్తే మరి ఆ టేస్ట్ మనకు తెలుస్తుందా తెలుస్తుంది వెల్లుల్లి ఎక్కే వేసాం కాబట్టి డెఫినెట్‌గా తెలుస్తుంది తెలుస్తుందా నెక్స్ట్ పోపు దినుసులు వేసుకో ఓకే ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది ఓన్ గా ట్రై చేశాను ఓన్ గా ట్రై చేశారా వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది కదా యాక్చువల్గా ఏం చేస్తుంటారండి మీరు నేను హౌస్ వైఫ్ నేను హౌస్ వైఫ్ వారు ఏం చేస్తుంటారు మా వారు రాజ్ పలకమల అకౌంట్ డిపార్ట్మెంట్ ఓకే వేగిపోయింది కదా ఆ వేగింది నిన్న కొంచెం కరివేపాకు పచ్చళ్ళు ఇష్టమా ఏంటి మీకు బాగా అవునా అవును మేడం నాకు కూడా పచ్చళ్ళు బాగా ఇష్టం అయిపోయింది ఇంకా పోపు రెడీ చేద్దామా ఆఫ్ చేసాను గోంగూర వెల్లుల్లి కారం రెడీ టేస్ట్ వెరీ నైస్ చూసి చెప్తాను తప్పకుండా ఓకే మరి గోంగూర వెల్లుల్లి కారం రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ గోంగూర వెల్లుల్లి కారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం గోంగూర వెల్లుల్లి కారం తయారు చేసే విధానం ముందుగా ధనియాలు వేయించుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేగాక గోంగూర వేసి వేగనివ్వాలి మిక్సీ జార్ లో వేయించిన ధనియాలు వేయించిన పచ్చిమిరపకాయలు గోంగూర వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి ఈ పోపు మిశ్రమాన్ని గోంగూర పేస్ట్ లో వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర వెల్లుల్లి కారం రెడీ ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా క్యాబేజ్ ఉడికించేటప్పుడు అదో రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా సో ఆ వాసన రాకుండా ఉండాలంటే క్యాబేజ్ ఉడికించే నీళ్ళల్లో రసం పిండేసిన నిమ్మ చెక్క వేసినట్లయితే వాసన రాకుండా ఉంటుంది ఓకే సమతగా రెడీయా మీరు రెడీ అండి మీరేం చేస్తారు వంట పన్నీర్ స్టఫ్డ్ బ్యాంగన్ పన్నీర్ స్టఫ్డ్ బ్యాంగన్ అవునండి ఓకే ఓకే మరి పన్నీర్ స్టఫ్డ్ బ్యాంగన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పన్నీర్ స్టఫ్డ్ బ్యాంగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/2 కిలో వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 ధనియాలు 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా గరం మసాలా 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు పోపు దినుసులు 1 టీ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్లు ఓకే సమత గారు స్టార్ట్ చేద్దామా చేద్దామండి సబాన్ చేయనా చేయండి స్టైల్ అందులో కట్ వంకాయలు వంకాయలు ఫస్ట్ ఇలా మగ్గించి పెట్టాలి మగ్గించారు లేకపోతే ఉడకేయండి అవి ఓకే ఓకే ఓ ఫస్ట్ అయితే మనకి వంకాయలు మగ్గేదాకా ఇంకేం ప్రాసెస్ లేదా ఆహా లేదండి ఓకే ఓకే ఒకసారి తిప్పేయండి మూత పెడదాం కొంచెం ఉప్పు వేస్తారా ఫాస్ట్ గా మగ్గుతాయి కదా అవునండి ఓకేనా ఓకే ఓకే సో ఈ పేస్ట్ ఏంటి ఇది ధనియాలు పన్నీరు కొత్తిమీర గరం మసాలా పేస్ట్ చేసుకోవాలండి నాలుగు కలిపేసి పేస్ట్ చేసుకున్నారా అవునండి ధనియాలు వేయించాలా లేకపోతే వేయించాలండి లైట్ గా వేయించి పన్నీరు పన్నీరు లైట్ గా వేయించాలి పన్నీరు కూడా వేయించాలి సో ధనియాలు పన్నీరు పన్నీర్ విడివిడిగా వేయించేసి గరం మసాలా పౌడర్ కొత్తిమీర వేసి ఇది పేస్ట్ చేయాలి సో ఈ పేస్ట్ మనకి కర్రీకి కొంచెం మసాలా టైప్ లో ఉంటుందా అవునండి ఓకే ఓకే ఒకసారి తిప్పుతారా మామూలుగా మనకి స్టఫింగ్ అంటే ఎక్కువ ఇట్లా పల్లీలు కొబ్బరి
నువ్వులు ఇలాంటివన్నీ కలిపి చేస్తూ ఉంటారు కదా. మీకెందుకు ఇలా ఐడియా వచ్చింది పన్నీర్ ని ఇందులో మిక్స్ చేసి వేద్దామని? టేస్టీగా ఉంటదన్నండి. టేస్టీగా ఉంటుందనా? ఇది మీరే నేర్చుకున్నారా వంట ఎవరైనా చెప్పారా? మేమే ట్రై చేశామండి. మీరే ట్రై చేశారు. బాగా వచ్చిందా? బాగుంది. టేస్టీగా ఉందా? అవునండి. ఓకే. మా బాబు తిన్నాడు మామూలుగా. ఏంటి వంకాయ పన్నీరా? వంకాయ తినడు. ఏంటంటే ఏదైనా వెరైటీ చేసి పెడితేనే తింటాడు, లేకపోతే ఇంకా మారం చేస్తాడు. అందుకని ఇలా ట్రై చేశారు. ఎంత వయసు మీ బాబుకి? 5 ఇయర్స్. 5 ఇయర్స్ బాబా. ఓకే, చూద్దాం ఒకసారి. అంటే పూర్తిగా ఇక్కడే మగ్గిపోవాలా వంకాయలు? అవునండి. మామూలుగా మనం మళ్ళీ కర్రీలో కూడా మగ్గిస్తాం కదా, అప్పుడు మరి బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. మరీ బాగా మగ్గకూడదు, లైట్ గా వేయించుకొని ఆ పేస్ట్ అనేది ఇందులో పెట్టేసి అట్లా వేస్తే వెంటనే కర్రీ అయిపోతుంది. ఓకే ఓకే. ఇంకొంచెం అవ్వాలా? ఓకే, వెయిట్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవి బౌల్లో తీసేస్తారా? గెరటితో తీసుకోండి. సో ఇక్కడ ఇలా ఆయిల్ లో హాఫ్ మగ్గించుకొని తర్వాత మళ్ళీ ఆ స్టఫ్ చేసిన తర్వాత పూర్తిగా మగ్గించేస్తుంది కదా, లేదంటే మరి వంకాయలు మెత్తగా అయిపోతాయి మనకి. ఓకే, సో కొంచెం చల్లారితే ఇవి స్టఫ్ చేసుకోవాలా? అవునండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు అవి వేసి చేయించుకోవచ్చు? ఈ ఆయిల్ లో వేసేస్తారా లేకపోతే మార్చాలా? పర్లేదు, ఇందులో వేసేస్తారా? ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేశారు, చూసుకోండి. ఓకే అండి. ఇంకొంచెం పడుతుందా? కొంచెం పడుతుంది. ఓకే. ఓపా? అవునండి. మీరు వేసే చెప్తూ వేస్తే చక్కగా అందరు. పచ్చిమిర్చి అండి. ఓకే. తర్వాత ఆనియన్స్. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎలా మనకి కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే డ్రైగా ఉంటుందా? గ్రేవీ టైప్ లో వస్తుంది. గ్రేవీ టైప్ లో వస్తుందా? కొంచెం పసుపు. ఓకే. కరివేపాకు. ఓకే, ఇదంతా కొంచెం వేగాలి కదా? అవునండి. వంకాయలకు మనం ఎన్ని రకాల స్టఫింగ్ ఐటమ్స్ చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి, అంటే కరెక్ట్ గా కుదిరితే కదా. అవునండి. అది బాగా సెట్ అవ్వాలి వంకాయకి, ఎందుకంటే ఎలా చేసినా కూడా వంకాయ టేస్టీగా ఉంటుంది. అంటే టేస్టీగా చేయాలి, కాంబినేషన్స్ అవి చూసుకొని. ఓకే, చేద్దామా? ఈ పేస్ట్ చేసుకున్నది ఇందులో వేయించిన వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవాలి. పెడతారా ప్లేట్ లో? ప్లేట్లు పెట్టేస్తా. మీరేం చేస్తుంటారు సమత గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్ వైస్. ఓకే ఓకే. సో ఒక్కడే బాబా మీకు? ఒక్కడే బాబా అండి. ఏం పేరు బాబు పేరు? సాత్విక్ రెడ్డి. సాత్విక్ రెడ్డి. మీ వారి పేరు ఏంటి? సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి. సుకన్య గారు మీకు పిల్లలు ఉన్నారా? మాకు ఒక బాబు అండి. మీకు ఒక బాబు. మీ బాబు వయసు ఎంత? 5 ఇయర్స్. సేమ్, ఇద్దరు బాబులు 5 ఇయర్స్. అవునండి. డిసెంబర్ 20కి 5 వస్తాయి. ఓకే ఓకే. మీ బాబు పేరేంటి? కాదీష్. కాదీష్ అంటే ఏంటి అర్థం? తెలీదా? శివుడు. శివుడా? ఓకే ఓకే. ఓకేనా, అయిపోయిందా స్టఫింగ్? అయిపోయింది. ఈ ఉల్లిపాయ చక్కగా వేగింది. వంకాయ ముక్కలు బాగా మగ్గినట్టున్నాయి. అవునండి. సో జస్ట్ మనకు కొంచెం పేస్ట్ తో ఫ్రై అయితే బాగుంటది. బాగుంటుంది. వేసేటమేనా? వేసేయడమే. ఓకే. చక్కగా మంచి లేత వంకాయని తీసుకొచ్చినట్టున్నా. అవునండి. బాగా మగ్గాయి. అవునండి. మిగిలిన పేస్ట్ కూడా వేసేయటమేనా? ఇందులో వేసేసుకోవాలి. ఓకే. సో ఇది మనకి కొంచెం ఆ గ్రేవీకి యాడ్ అవుతుంది. కొన్ని వాటర్ కావాలి. ఆ జగ్లు ఉన్నాయి చూడండి.
ఓకేనా ఓకే ఓకే సో మూత్ పెట్టేనా కొంచెం మెడ బాయిల్ అయిన తర్వాత दर पड़ते अभी ऐडे पनीर मुक्कलेमो पेस्ट इला मुक्कला वेसुकुंटे बागुंटुंदी आयिल उप्पु चूसुकोंडि गरम मसाला ऐड लाइट वैसे इंदो वे करी अच्छे वस्ते बहुत ग्रेवी की फ्रेश मसाला टेस्ट अने सो इत मन की रईस ला ले रोटी लाट वाट बहुत रईस लोटी रेकी कर्री टेक्स्चर चूस्त रोटी लाट वाट चला कल शुभ्र మంచి గుమగుమలాడుతుంది చాలా టేస్టీగా ఆ ధనియాలు అవన్నీ కూడా వేశారు కదా అవునండి బా వస్తుంది ఫ్లేవర్ అని ఇలా మా ఇలా వంకాయలు వేయించుకొని ఇలా చేస్తే తొందరగా కర్రీ అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది అవును సో కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఆయిల్ అంతా కూడా ఇలా వచ్చేసింది కొంచెం పైన కొత్తిమీర ఆ వేయండి ओके मरी वेड़वेगा पनीर स्टफ्ड बैंगन रेडी अंडी टेस्ट चूसे मुंदु ई पनीर स्टफ्ड बैंगन तैयारी विधान इंकोसारी चूद्दाम पनीर स्टफ्ड बैंगन तैयार चेसे विधान वंकायलनु नालुगु चीलिकलुगा स्टफिंग की वीलुगा उंडेला कट चेसी नूनेलो वेयिंची पक्कन उंचाली धनियालु वेयिंचुकोवाली वेयिंचिन पनीर मुक्कलु धनियालु गरम मसाला कोत्तिमीर कलिपी पेस्ट सिद्धं चेसुकोवाली ई पेस्ट नि मुंदुगा वेयिंचुकुन्न वंकायल्लो स्टफ चेसुकोवाली पैन लो कोद्दिगा नूने वेसी पोपु दिनुसुलु तरिगिन पच्चिमिरपकायलु उल्लिपाय मुक्कलु अल्लं वेल्लुल्लि पेस्ट पसुपु करिवेपाकु वेसी वेयिंचाली दीनिलो स्टफ चेसिन वंकायलु स्टफ चेयगा मिगिलिन पेस्ट वेसी తగినని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఇందులో వేయించిన పన్నీర్ ముక్కలు కారం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి అంతే పన్నీర్ స్టఫ్డ్ బైంగన్ రెడీ ఓకే తయారీ విధానం చూసారు కదా మరి రాజు గారు వచ్చేసారండి ఇప్పుడు టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఈ రోజు ఊరించే వంటలు విన్నర్ ఎవరో చెప్పేస్తారు రాజు గారు ఓకే రాజు గారు టేస్ట్ చూద్దామా ఓకే ఫస్ట్ ఏంటి గోంగూర వెల్లుల్లి కారమా లేకపోతే పన్నీర్ స్టఫ్డ్ బైంగన్ గోంగూర వెల్లుల్లి కారం ఓకే తీసుకోండి సమత గారు మీరు కూడా మనకి గోంగూరే మామూలుగా టేస్టీగా ఉంటుంది ఇంకా గోంగూర పచ్చడి బాగుందండి చాలా టేస్టీగా ఉంది కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది బాగుంది అంటే రైస్ లోకి వాటిలో కలుపుకుంటే మనకి సరిగ్గా సెట్ అయిపోతుంది yes అండి ఓకే సో పనీర్ స్టఫ్డ్ బైంగ్ చూద్దామా
ఇద్దరు కూడా స్పెషల్ స్పెషల్ గా చేసుకునే ఐటమ్స్ తీసుకున్నారు గోంగూర అలాగే వంకాయ రెండు కూడా చాలా ఫేమస్ ఐటమ్స్ రాజుగారు ఇంతకి ఈ రెండిట్లో ఈ రోజు ఏది బెస్ట్ గా ఉంది కొంచెం కష్టంగానే ఉంది కదా డిసిషన్ ఎందుకంటే వంకాయతో ఎన్ని రకాలుగా చేసుకున్నా దాని టేస్ట్ దానికే ఉంటుంది అవును అలాగే గోంగూర కూడా సో అది కూడా సేమ్ అలాగే సేమ్ సో కంపారిటివ్లీ చెప్పాలంటే గోంగూరలో అంటే వెల్లుల్లి అనేసి కొంచెం మీరు ఉల్లిపాయలు కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది అంటే మనం ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తుంది ఎక్కువగా ఉంది పచ్చి వేసాం కదండి సో పచ్చి వేయడం వల్ల అది ఎక్కువగా డామినేట్ చేస్తుంది లేదా కొంచెం క్వాంటిటీ బ్రహ్మాండంగా ఉన్నాయి రెండు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే మీరు పెట్టిన పేరుకు తగ్గట్టుగా అది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తెలియట్లేదు అంటే ధనియాల ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది ఉల్లిపాయ ఉంటుంది నాకు కొంచెం ఎక్కువ తెలుసుంది అదొక్కటే చిన్న పాయింట్ అది కూడా చిన్న పాయింట్ అంటే ఓకే సో ఈరోజు వంకాయ సమత గారు విన్నారా ఓ కంగ్రాచులేషన్స్ రండి సమత గారు కంగ్రాట్స్ అండి థాంక్ యూ చాలా టేస్టీగా ఉంది అంటే కమ్మకమ్మగా ఉంది కారం కారంగా ఉంది బాగుంది గ్రేవీ అంతా కూడా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి ఓకే చూద్దామా మిక్సీ ఎలా ఉందో సుకన్య గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా అండ్ థ్యాంక్ యూ ఇద్దరు కూడా టేస్టీగా చేశారు కాకపోతే మీరు ఏంటంటే జస్ట్ మీరు పెట్టిన పేరుకు తగ్గట్టుగా వంట లేదంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తెలియట్లేదు అంతే ఓకేనా ఏం డిసప్పాయింట్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి ఓకే మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటని మరి మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇవాళ వంటలన్నీ చూసారు కదండి ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా మజ్జిగ కానీ పెరుగు కానీ పులవకుండా ఉండాలంటే అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉంచితే అవి పులవకుండా ఉంటాయి ఇవాళ టేస్ట్ అండ్ హెల్దీ వంటలన్నీ చూసారు కదండి మరి గుడ్ ఫుడ్ లో మనం చూసిన సూప్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన శనగల పులిహోరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం ఈ పులిహోరల పోషక విలువలు ఎలా ఉన్నాయని చూసుకుంటే పోషక విలువలు బాగానే ఉంటాయి కానీ ప్రోటీన్ లోపిస్తుంది అనమాట అంటే ఏముంటాయండి ఇందులో జనరల్ గా మనం చేసే పులిహోరలో రైస్ చింతపండు ఇక పోపు గింజలు ఇలాంటివే ఉంటాయి పచ్చిమిర్చి మాక్సిమం కరివేపాకు ఇవే సో ఇందులో ఎక్కడా కూడా మనకు ప్రోటీన్ కనబడట్లేదు సో ఎప్పుడైతే మనము ఇలా పల్లీలు లేకపోతే శనగలు ఇలాంటివి యాడ్ చేస్తామో అందులో లేని ఒక ఐటమ్ని మనం పరిచయం చేసినట్టే పల్లీలు ఇలా యాడ్ చేసి తినడం కంటే కూడా శనగలతో మనం పులిహోర చేసుకోవడం అనేది ఆహారం అంటే ఒక న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ నిజంగా పులిహోరలో లేని ఒక పదార్థాన్ని మనం పరిచయం చేసినట్టే సో శనగల పులిహోర చాలా బాగుందండి ఇక మరో ట్రెడిషనల్ ఐటెం చూసామండి మనము అది గోంగూర వెల్లుల్లి కారం ఇవి చాలా తరచుగా రోజు వాడకుండా ఎప్పుడైనా ఒకసారి వాడుకుంటే అది కూడా ఇంట్లో తయారు చేసుకొని వాడుకుంటే బాగుంటుంది అంటే పచ్చల వల్ల బీపీకి మంచిది కాదని తెలుసు కానీ ఇలా స్ట్రెస్ లెవెల్స్ని కూడా మనం ఇండైరెక్ట్గా పెంచుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి ఈవెన్ ఆయిలీ ఫుడ్స్ కూడా తీసుకోండి ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ మీద డైరెక్ట్గా మనకు సిగ్నిఫికెంట్గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట చాలా జాగ్రత్త తీసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే బాగుంటుంది తీసుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే నాకు పచ్చడి అన్నం అంటే చాలా ఇష్టము ఓన్లీ రైస్ వైట్ రైస్ ఘీ పచ్చడి వేసుకొని తింటాను ఇది ఒక రెగ్యులర్ డైలాగ్ అన్నమాట అది అంత మంచిది కాదు అలాంటివి మనం నెలలో ఒకసారి కానీ లేకపోతే చాలా అరుదుగా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మామూలుగా మనం మిగిలిన ఐటమ్స్ అంటే రోటీయో కర్రీయో అన్నంతో పాటు అప్పుడప్పుడు కొంచెం ఇలా పచ్చడి నంచుకుంటే అది అంత ప్రమాదకరం కాదు కానీ ఇలా అచ్చంగా పచ్చడితోనే తీసుకుంటే మాత్రం కొంచెం డేంజరస్గా ఉంటుంది ఇక ఆఖరిగా పన్నీర్ స్టఫ్డ్ బైంగన్ చాలా డిఫరెంట్గా ఉంది అంటే పన్నీర్ని కూడా మనం ఒక ధనియాలతో పాటు దాని ఒక అంటే మిక్సీలో బాగా మ్యాష్ చేసేసి మనం స్టఫ్ చేసి బైంగన్లో చేస్తున్నాం ఇది ఒక పద్ధతి కదా పన్నీర్ని తురుమేసి కూడా మనం సిమిలర్గా ట్రై చేయొచ్చా అని కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మ్యాష్ చేసిన పెద్ద పోషక విలువలు పాడయ్యేవేం ఉండవు మీరు ట్రై అంటే చూడటానికి ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి సో వెజిటబుల్ విత్ ప్రోటీన్ ఇదే క్లాసిక్ మంచి కాంబినేషన్ కావాల్సిన కాంబినేషన్ ఉపయోగపడే ఒక కాంబినేషన్ అనమాట సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు
सो इवाळ యాక్చువల్లీ చూసిన మూడు వంటకాలు కూడా డిఫరెంట్ గా నేటివ్ గా ఉండే వంటకాలు అన్నమాట తప్పకుండా మూడు రెసిపీస్ కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే చక్కగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపించారు కాబట్టి గోంగూర వెల్లుల్లి కారం కూడా నోట్ చేసుకోండి మూడు రెసిపీస్ కూడా ట్రై చేయండి మీరు ఊరించు అంటే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతున్నారా అయితే మీరు ఏదైతే వంటని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటని మాకు ఈమెయిల్ ద్వారా గాని లెటర్ ద్వారా గాని రాసి పంపించండి ఒక మంచి బహుమతిని అందుకోండి రాజుగారు ఈ రోజు చక్కగా మంచి టేస్టీ అండ్ హెల్తీ వెరైటీస్ చూపించారండి థాంక్యూ సో మచ్ వెల్కమ్ అండి ఓకే మరి చూసారు కదండి ఇవాల్టి వెరైటీస్ అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి మరి ట్రై చేయటమే కాదు మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి మా అడ్రస్ MTR మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మంచి మంచి చిట్కాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే